ఇది మాల్దీవ్స్ కాదు, లక్షద్వీప్ కూడా కాదు, మన వైజాగ్, అవర్ వైజాగ్. క్రిస్టల్ క్లియర్ వాటర్స్, బీచెస్, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్న బీచెస్ చూసారా? ఇలాంటి బీచ్ ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి బ్రో? బాబా వాట్ ఏ వ్యూ. సి పిల్లలు ఎవరైనా ఇక్కడ హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు. సేఫెస్ట్ సముద్రం లోపలకు ఉంది. చూసారా ఎంత అందమైన బీచ్. అందుకే ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. చూశారు కదా, ఈరోజు శనివారం ఎంతమంది ఫోటోషూట్లు ప్రకృతి ప్రేమికులు. మన సైనికులు కూడా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి హృదయాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మన ప్లేస్కి వచ్చి విజిట్ చేశారు. సో ఇక్కడ కొంచెం ఫోటోషూట్ జరుగుతుంది. అక్కడ ఇక్కడ చూసారా అందమైన అంత సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్. కింద క్లియర్గా రాళ్ళు కనిపిస్తున్నాయి మీకు, ఎక్సలెంట్గా. వావ్ 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 వావ్, మైండ్ బ్లోయింగ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లైక్ వావ్ అనే లాంటి ప్లేస్ ఇది. తప్పకుండా విజిట్ చేయండి. అలా విజిట్ చేసే కార్యక్రమంలో ప్లేసెస్ని క్లీన్గా ఉంచాలి, వేస్ట్ అంతా పడేయకండి ఇక్కడ తీసుకొచ్చి, అది చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో వదిలేస్తే ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్ ఎందుకు తీసుకెళ్ళడం చెప్పండి, అనవసరంగా ఇలాంటి ప్లేస్ ఉంటాయి వైజాగ్ వాళ్ళకి. అసలే నాకు ఇప్పుడు అర్థమైంది వైజాగ్లో ఎక్కువ ఎందుకు స్విమ్మింగ్ పూల్స్ లేవా అని. ఇలాంటి లొకేషన్స్ ఉంటే ఇంక స్విమ్మింగ్ పూల్స్తో పనింటి. వావ్, ఇవన్నీ చూసారా అంత గ్రీనిష్గా, సముద్రంలో పచ్చదనం. ఆ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళల్లో మధ్యలో నుంచి కూడా జీవం పోసుకుంటున్న చిన్న 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 ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ఆకారాలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసినప్పుడు. అసలు అద్భుతమైన అసలు నరేంద్ర మోడీ గారు చూస్తున్నారా, రండి సార్ వైజాగ్ ఒకసారి వచ్చి లొకేషన్స్లో కాలు పెట్టండి సార్. వావ్ వావ్ వావ్, ఇంకా అసలు ఇవి చూసిన వాళ్ళు ఆగారు ఇక్కడికి రాకుండా అంటే ఇంకా వాళ్ళని ఏమన్నాలో నాకు తెలీదు. సో ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్స్, బీచ్, ఎంత బ్యూటిఫుల్ ప్లేసు. వావ్, వండర్ఫుల్ ప్లేస్ ఇది. అసలు ఇలాంటి ప్లేసు ప్రతిరోజు నేను బీచ్కి వస్తున్నా కూడా, నేను ప్రతిరోజు ఎందుకు వస్తున్నానో మీకు ఇప్పుడు అర్థం ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం, ఎన్నిసార్లు చూసినా కానీ తనివి తీరదు అంటారు కదా, అది ప్రకృతి అందాల ముందు ఇంకేది పనికిరాదు. అద్భుతం. సిటీ ఆఫ్ డెస్టినీ అని వైజాగ్ని ఊరికానలేదు, బట్ ఎంజాయ్ అయితేనే మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, ఏవి చెత్త చెదారాలు లేకుండా ఉండాలి. చూసారా బ్యూటిఫుల్. ఓ అమ్మ, జాగ్రత్తగా ఉండాలి ఈ రాళ్ళ మీద, ఒట్టి బేర్ ఫుట్తో అంటే ఒట్టి కాళ్ళతో నడవలేము, ఎందుకంటే బాగా గుచ్చుకుంటుంది. సో అదే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, సపోర్ట్ చేయండి, కీప్ వాచింగ్ దిస్ మై ఛానల్. ఇప్పుడు నేను అటుపక్క వెళ్ళాలి. అవుడు ఐ గో. అమ్మ పర్లేదు, కాలు పెట్టేద్దాం, ఏమవుతుంది. నేను ఇప్పుడు కాలు కింద పెట్టుకుండా వచ్చా, అంటే కింద అంటే నేల మీద కాదు వాటర్లో పెట్టేద్దాం అనిపిస్తుంది. ఓకే పెట్టాను, ఇక్కడ పెడితే దిగిపోద్ది నాకు తెలుసు. చూసారా
భలే ఉంది, చల్లగా ఉంది వాటర్, ఫ్రిడ్జ్లో వాటర్ లాగా చాలా కూల్ ఉంది వాటర్. సో అది ఇలాంటివి ఒకటి కాదు, వైజాగ్ నుంచి భీముల వరకు 20-25 కిలోమీటర్లు ఫుల్ ఇలాంటి బీచ్లే. వచ్చేయండి బ్రో, చూసుకుందాం.